ఏమైంది, ఎందుకు ఎడుతున్నావు చెప్పు, ఏంది నీ ప్రాబ్లం ఏంది, ఏమని చెప్పు, నువ్వు అన్ని మంచిగా ఏమైంది, నీ ప్రాబ్లం ఏందో చెప్పు, కొంటలేరా నీకు అడ్లు కొంటలే అడ్లు తీసుకుంటారు ఒక్కటి మాట్లాడుకొని మళ్ళీ చెప్పు చెప్పు వచ్చి ఇది మాట్లాడుకో అందరి కోసం ఎందుకు దాట్లాడుతున్నావు ఇక నీ బాగా తరలి రైతు వరిసారంటే మ్యాచర్ మీరు చూసిన తర్వాతనే జోగిరు పంపించారు సార్ అక్కడికి ఏం తర్వాత చూసినప్పుడైతే మొదలు వచ్చి చూసుకోవాలి కదా సంచులు ఇచ్చినప్పుడు చూసేది ఉంటే నువ్వు రాకనిపోతుంది పొద్దుగా ఇచ్చిన నాలుగు కొట్టే దగ్గర రాకనిపోతుంది నాలుగు కొట్టాక అత్తి సగం చూపినావు సగం చూపిన వాళ్ళు వచ్చి కింది అనేది ఇచ్చి పాత్రలేవు అనబడుతుంది అదేంటి అంటే ఆడికి తెలియదు చెప్తారా ఏదైనా ఒక దగ్గర మీరు మ్యాచ్ చూసిన తర్వాత మళ్ళీ అక్కడ చూసారా సార్ మూడు వాళ్ళు అయినాయి ఒక్క పాలు ఉన్నాయి అడుగు వచ్చి తీసి అవో 20 అత్తున్నాయి మేము జోక జోకం అనుడు మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన ఎవరు బెదిరిస్తారు వాళ్ళే ఎవరు అంటే పేరేమని చెప్పగలుగుతా వాళ్ళు మేడం అంటే నువ్వు ఒక్క ఎందుకు మాట్లాడుతున్నావు మళ్ళా చూసా అయితే 21 నడుస్తుంది 41 నడుస్తుంది 55 కడిగేస్తుంది అందరిలో కుప్పలుసుగా సీరియల్ వాళ్ళు చూస్తలేరు వెనక ముందు జోకి ఇప్పుడు నాగా నేను కచ్చినేసుగా జోకిలు వితౌట్ కటింగ్ పట్టకున్నా నాలుగు రోజులకు ఎవరు అడ్లు పోయినాయి నేను వచ్చి దాదాపు నెల అవుతుంది దొడ్డ అడ్లు మళ్ళీ ఏమంటుంది కదా సీరియల్ అంటుంది ఫస్ట్ టైం మ్యాచ్ అన్నది మళ్ళీ ఇప్పుడు సీరియల్ అంటుంది నాగన ముందు 150 ఉండే సీరియల్ అదంతకన్నా ముందు ఎక్కువ పోయినాయి మళ్ళీ మధ్యలో నాకన్నా ఇంకా ఓసినలేసుగా పోయినాయి వాళ్ళు ఎప్పుడు రాపించుకున్నారు ఏం కాదు అది లక్షణ అయితే ఏర్పడతాయి కదా చిన్న చిన్న 50 ఇప్స్ ఉన్నాయి 3-4 డేస్ అయిపోతుంది ఏంటంటే పైన ఇష్యూస్ ఉంటే మాత్రమే మనం చెప్తున్నాం ఇక అంతా 13 సెంటర్ దాంట్లో 3-4 డేస్లో గాలి బాగా వచ్చింది టాపిల్స్ అయిపోయి బ్యాగులు నానే అయినా వండి ఆరబెట్టినాం ఆరబెట్టిన కానీ బ్యాగుల పైన వడ్లకు పట్టి మ్యాచర్ ఎక్కువ వచ్చింది అంటే మ్యాచర్ వచ్చి అయింది అంటే మ్యాచర్ ఎక్కువ వచ్చింది మనం జోకంగా ఉన్నది కరెక్టే వేడిపల్లి మండలంలో చాలా కళ్ళలలో ఆలస్యంగా ధాన్యం కొనుగోలు చేయడం వల్ల మరి అకాల వర్షాలకి అవి నానిపోయినాయి దానివల్ల మాయిశ్చర్ ఎక్కువ ఉందని కొనుగోలు చేస్తలేరు చేసినా తరువు ఇస్తున్నారు బాధిస్తున్నారు మరి ఇది ప్రకృతి వైపరీత్యం కాదు ఇది ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను ఎందుకంటే రైతు భరోసా అన్నారు ఈరోజు రైతు బతుకులు బర్బాద్ చేస్తుంది ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే 10-15,000 రైతు భరోసా అన్నారు అది అందుతలేదు పెట్టుబడి సహాయం పంట వేసేటప్పుడు ఇవ్వాలి ఆలస్యంగా ఇస్తున్నారు 12,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు దాని ఊసే లేదు అది కాకుండా 500 రూపాయలు క్వింటాల్కి ఇస్తానన్నారు అది ఇస్తున్నారా అది లేదు మరి రైతులను భరోసా కాదు రైతులకు భరోసా కాదు మరి వాళ్ళకు నష్టాలు చేస్తున్నారు మరి బేజారు చేస్తున్నారు దీని గురించి ప్రభుత్వం తక్షణమే దీని గురించి ఆలోచన చేయాలి ఎందుకంటే మనము రైతుల గురించి ఆలోచన చేయకపోతే
మనకు దేశానికి ఆహార భద్రత ఉండదు అని మనం గుర్తించాలి. ఖచ్చితంగా మరి త్వరగా కొనుగోలు చేయాలి. తాలు తప్ప తేమ అని తరుగు దియద్దు. మరి మేము బీజేపీ తరఫున రైతుల పక్షాన నిలబడుతున్నాము. రైతులకు అన్యాయం జరిగితే మాత్రం మేము ఊరుకోము, ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ప్రజలు సరైన సమయంలో గుణపాఠం చెప్తారు. ఈ సందర్భంగా మీకు అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. మరి రాబోయే రోజుల్లో రైతులని అందరూ ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మనవి చేస్తూ ధన్యవాదాలు.